ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా బండపాటి సత్య శివాణి గారు మీకు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, ఈ సహకార బ్యాంక్ అందిస్తున్నటువంటి సేవలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ జైనూర్ మండల కేంద్ర ప్రజలందరికీ కూడా చాలా చక్కగా అందిస్తున్నారు. ఇక్కడ అంతా ట్రైబల్ ప్రజలైనప్పటికీ కూడా మీ సేవలు అభినందనీయం. అయితే చెప్పండి, ఈ బ్యాంక్ ద్వారా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏమేమి ఉన్నాయి, ఎలా అందిస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే మనం ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే పిఎం ఎస్బీవై ఉంది, ఏపీవై ఉంది. ఇవన్నీ 3 స్కీమ్స్ ఉంటాయి అన్నట్టు. అయితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఏంటంటే మనకు లోన్ ఇస్తాము. యూత్ వాళ్ళు ఉంటారో, ఎవరైతే అన్ఎంప్లాయ్డ్ ఉంటారో వాళ్ళకి మనము లోన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో 25 లాక్స్ వరకు ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఒకటి 436 ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, ఒకటి 20 రూపీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది. దాంట్లో ఏంటంటే అకౌంట్ కంపల్సరీ మన బ్యాంక్లో ఉండాలి, దానికి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో అమౌంట్ డిడక్షన్ అయ్యి ఉండాలి, అలాంటప్పుడు ఇస్తాము. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, దాంట్లో ఏంటంటే 5 లాక్స్ వస్తుంది ఇన్ కేసు ఏమైనా డెత్ అయితే కస్టమర్ వాళ్ళ నామినీకి, వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ వైఫ్కి కానీ ఇలాంటివి వస్తాయి అన్నట్టు. ఈ అటల్ పెన్షన్ యోజన గురించి చెప్తారా? అటల్ పెన్షన్ యోజన అంటే వాళ్ళకి లిమిట్ మంత్లీ అమౌంట్ అనేది చేయాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ అనేది 80, మ్యాక్సిమం ఏజ్ అనేది 40. అయితే పెన్షన్ యోజన మంత్లీ మనం కొంచెం అమౌంట్ వేస్తుంటే 500 to 2000 వరకు అమౌంట్ వేస్తుంటే వాళ్ళకి ఇన్ కేస్ ఆ పీరియడ్ అనేది అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అనేది వస్తుంది, మంత్లీ రెమ్యునరేషన్ అనేది ఇస్తారు. ఇప్పటివరకైతే ఇక్కడ మనమైతే ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ ఎస్బీఐ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే కొత్తగా అయిన స్కీమ్ దానికి ఇంకా డిపాజిట్ చేస్తూనే ఉన్నారు, ఇంకా క్లెయిమింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎస్యుపివై అది ఎస్యుపివై అంటే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్, దానికి 5 లాక్స్ వస్తుంది. చాలా వరకు మన అకౌంట్లో డిపాజిట్ అయినాయి, వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తాం మనం 5 లాక్స్. ఎఫ్ఎల్సి గురించి, అది ఒకటి నాబార్డ్ స్కీమ్, దానికి కొందరిని అపాయింట్ చేస్తారన్నట్టు. రిటైర్డ్ స్టాఫ్ ఉండాలి, ఇంకేంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళకంటే కంప్లీట్ అవగాహన ఉండాలి బ్యాంకు గురించి కానీ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ. అయితే అందులో డిస్కషన్ జరిగేది ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్ అని చెప్పేసి, వాళ్ళకి ఎలా ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎలా ఉంటాయి సైబర్ క్రైమ్స్ అని చెప్పేసి అంటారు. దాంట్లో అన్ని రిలేటెడ్ ఏటీఎంస్ ఎలా యూజ్ చేయాలి, అకౌంట్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా డిపాజిట్ చేయాలి, ఎలా విడ్రా, అన్ని వాళ్ళ ప్రాసెస్ అన్ని చెప్పేస్తారు. అంటే ఈ సైబర్ క్రైమ్ గురించి చెప్తారు? సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం, ఒక దగ్గర ఏటీఎం తీసుకుంటారు. ఏటీఎం ఒక కస్టమర్ బారోవర్ కాకుండా ఏటీఎం ఇంకా మనం వాళ్ళ పిల్లలకి ఇచ్చేస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు, విత్డ్రాల్ చేసేది కొంచెం అమౌంట్ అయితే వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు, వాళ్ళు యూజ్ చేసుకుంటారు డబ్బులు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు కామన్గా ఒకటి వస్తుంది ఏంటంటే ఫోన్కి కాల్ చేస్తారు, ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అంటారు. మనకు తెలియకుండా మీకు అన్ని లోన్ వస్తున్నది అని చెప్పేసి ఓటీపీ ఇవ్వండి, 2 లక్షలు లోన్ ఇస్తున్నాం మేము అనగానే ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు ఓటీపీ ఇచ్చేస్తారు. దాంతో ఏంటంటే వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ స్వైప్ అయిపోతాయి. ఇది సైబర్ క్రైమ్. దీని గురించి మనం అవగాహన ఇస్తాం ఆ ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్లో మనం ఇస్తాం. అవి స్టాల్స్ పెడతాము వీక్లీ 2x. నేనైతే నా బ్రాంచ్కి 2 సొసైటీస్ ఉన్నాయి త్రూ పిఎస్సిఎస్. ఆ 2 సొసైటీలకు సంబంధించిన అన్ని విలేజెస్ కవర్ చేస్తాం. 1 వీక్లో మినిమం 5 to 6 విలేజెస్ మనం కన్సిడర్ చేస్తాం. అక్కడ మీటింగ్స్ పెడతాము, వాళ్ళకి అన్ని అవగాహన అన్ని చేస్తాం. క్రాప్ లోన్ గురించి అనండి, ముద్రా లోన్ గురించి అనండి, ఈ సైబర్ క్రైమ్స్ గురించి అనండి, ఇంకేమేం పథకాలు అన్ని గవర్నమెంట్ వస్తున్నాయి రాబోతున్నాయి అన్నిటి గురించి అక్కడ డిస్కషన్ అనేది జరుగుతుంది. సహకార బ్యాంకులో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాల్సి ఉంటుంది, దాని గురించి వివరాలు తెలియజేస్తారు? అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం ఫస్ట్ కావాల్సింది ఏంటంటే కస్టమర్కి కావాల్సిన ఆధార్ కార్డ్ అనేది మెయిన్. ఇప్పుడు ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకొని విత్ ఒరిజినల్ తీసుకురావాలి. ఆధార్ కార్డ్ మనకు ఒకటి హ్యాండ్ ఓవర్ చేయాలి జిరాక్స్ కాపీ. ఇంకోటి ఏంటంటే ఈ పల్లెటూరులో అయితే ఏజెన్సీ వాళ్ళకి పాన్ కార్డ్స్ అనేవి ఉండవు, దానికి నేను ఫామ్ 16 అని పెట్టుకుంటాను. దాంతో పాటే మనకు ఒకటి ఏంటిదంటే పాన్ కార్డ్ అనేది ఎసెన్షియల్ కాదన్నట్టు, ఎందుకంటే వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండవు. 49,000 వరకు లిమిట్ వితౌట్ పాన్, అయితే విత్ పాన్ అయితే అబోవ్ 50,000 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. వాళ్ళు చేయలేరు అంత ట్రాన్సాక్షన్స్, కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డ్ అని ఇస్తారు. ఇంకోటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 100 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, దానికి ఇచ్చిన కార్డ్ ఉంటుంది కదా ఐడి కార్డ్, అది పెట్టేసుకొని మేము అకౌంట్ ఓపెన్ చేస్తాం. మినిమం 500 బ్యాలెన్స్. దానికి ఈ పాన్ కార్డ్ ఎవరెవరు అడుగుతారు, ఎవరిని అడగరు? పాన్ కార్డ్ అంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఎవరైతే ఇలిటరేట్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు పాన్ కార్డ్ ఉండదు. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. అలాంటప్పుడు అది ఫోర్స్ ఏం కాదు, అట్లా కంపల్సరీ. ఎందుకంటే ఐటీతో రిలేటెడ్ పాన్ కార్డు, మనకు ఐటీతో రిలేటెడ్ కాదు కదా, వాళ్ళకి వచ్చే ఏమి ఉండదు కదా అమౌంట్. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి పాన్ కార్డ్ అడగము. జస్ట్ వాళ్ళు ఇచ్చే మనకు ఇది 100 డేస్ ప్రోగ్రామ్ ఒకటి, ఎంఎన్ఆర్జీఎస్ స్కీమ్ది ఒక ఐడి కార్డు, ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళు ఇచ్చే రేషన్ కార్డ్ జిరాక్స్ పెట్టేసుకొని మేము అకౌంట్ ఓపెన్ చేసేస్తాం. ఈ సహకార బ్యాంక్ జైనూర్లో
ఎన్ని అకౌంట్ ఉన్నాయి, ఎంత మందికి అకౌంట్ ఉంది మీ బ్యాంక్ లో? అకౌంట్ అంటే టోటల్ 12,000 వరకు ఉంటాయి. అంటే ఆల్ అకౌంట్స్ కంపేర్ చేస్తే ఇప్పుడు మనకు సొసైటీ అకౌంట్స్ యాడ్ అవుతాయి ఇందులో. పాతవి చాలా ఉన్నాయి, ఇప్పుడు కన్సిడర్ లో అయితే ఉన్నాయి అయితే ఒక 5,000 అకౌంట్స్ అయితే రన్నింగ్ అకౌంట్స్ ఉన్నాయి. పాతవి అప్పుడు సొసైటీ నుంచి చేసాము, బట్ ఇప్పుడు అవన్నీ ఏం లేవు, ఒక 5,000 అయితే రన్నింగ్ అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏటీఎం కార్డు ఎంత మందికి ఇచ్చారు, కొత్త వాళ్ళది పొందాలంటే ఎలా చేయాలి, అయితే ఎలా ఉపయోగించాలి? క్రాప్ లోన్ ఉన్న వాళ్ళకందరికీ ఏటీఎంస్ కార్డుని ఇచ్చే, వాళ్ళు ఇలిటరేట్ అయినా కానీ వాళ్ళు లిటరేట్ అయినా కానీ కంపల్సరీ ఏటీఎం ఇవ్వాలని చెప్పేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రూపే కార్డ్స్ ఇస్తున్నాం. అందులో ఆ రూపే కార్డ్ ప్రతి ఒక్కరికి హ్యాండ్ ఓవర్ చేసాం, ప్రతి క్రాప్ లోన్ కస్టమర్కి ప్రతి కేసీసీ కార్డు ఉంది. వాళ్ళు వాడుతున్నారా మరి? వాళ్ళు చాలా మంది వాడుతున్నారు, కొందరు పిల్లలు కూడా వాడుతున్నారు. అదే దాని గురించి సైబర్ అనేది మేము చెప్పామన్నట్టు, ఎందుకంటే వాళ్ళు విడ్రాల్కి ఇచ్చేస్తారు, వేరే వాళ్ళు వచ్చేసి అకౌంట్ల అంటే ఏటీఎం యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి పిన్ కార్డ్ ఎట్లా యూజ్ చేయని తెలియదు, దాని గురించి మేము ఎఫ్ఎల్సీలో ఇచ్చేస్తాం వాళ్ళకి ఎట్లా అనేది. మండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయి మీ ఏటీఎం? ఏటీఎం అంటే మనకి ఇప్పుడు ఇక్కడైతే ఏమీ లేవు, ఒకటి ఉట్నూరులో ఉంది, ఇందర్వెల్లిలో ఒకటి ఉంది. అంటే ఇక్కడ ఏ బ్యాంకులను ఉపయోగించుకోవచ్చు? ఎక్కడనే చేయొచ్చు, ఫస్ట్ ట్రాన్సాక్షన్ మాత్రం మన బ్యాంకులో చేసి మిగతా అయితే ఎక్కడైనా చేయొచ్చు. ఈ క్రాప్ లోన్ ఎంతమంది రైతులకు ఇచ్చారు, మరి వాటిని ఎలా రికవరీ చేస్తున్నారు? క్రాప్ లోన్స్ అంటే మొత్తం మేము టోటల్ ఎంత 3,000 ఉంటాయి క్రాప్ లోన్సే, పాతవి కొత్తవి కలిపి ప్రతి వాళ్ళకి రినీవల్ చేస్తాము. ఏంటంటే అమౌంట్ కొందరు కట్టేస్తారు, టోటల్ అమౌంట్ కట్టేస్తారు, ఆ స్టిప్యులేటెడ్ టైంలో మళ్ళీ కొంచెం ఆగి మేము అంటే 1 మంత్ గ్యాప్తో మళ్ళీ క్రాప్ లోన్స్ ఇస్తాం. సీజన్ని బట్టి ఇస్తాము, 2 టైమ్స్ ఇస్తాము, ఒకటి ఖరీఫ్ ఒకటి రబీ. ఇట్లా రెన్యువల్ పద్ధతి ఏంటిది, ఇట్లా చేస్తారు రెన్యువల్? ఇప్పుడు రెన్యువల్ అని అంటే కొంతమంది ఏంటంటే డబ్బులు కట్టేస్తారు, టోటల్ అమౌంట్ పే చేస్తారు. కొంతమంది ఏంటంటే రిక్వెస్ట్ ప్రకారం వెళ్తుంటారు, వాళ్ళు అమౌంట్ కట్టనట్టు దాన్ని మనం ఇంట్రెస్ట్ చేసేసి గవర్నమెంట్ డ్యూ బై అని రాసేసుకొని దానికి చేస్తాం. ఎందుకంటే స్పెషల్గా మార్టిగేజ్ బ్యాంకే, ఇక్కడ ఎప్పనుంచో ఉంది ఆ రెన్యువల్ ప్రాసెస్ అనేది, ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తాము. వీళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ ఇంట్రెస్ట్ పే చేస్తారు, ఏదైతే టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో మేము దానికి రెన్యువల్ చేసేస్తాం. టోటల్ అమౌంట్ పెంచి కూడా కావాలంటే ఎన్హాన్స్మెంట్ అంటారు దాన్ని, దానికి కూడా మేము ఓకే. ఇట్లా ఎకరానికి ఎంత లోన్ ఇస్తారు వాళ్ళకి? ఎకరానికి మనమైతే ఈ పొటెన్షియల్ ఏరియా కాదు కాబట్టి నేనైతే 35 ఇస్తున్నాను. జనరల్గా అయితే 45,000 ఇవ్వాలి, అది తలమడుగు అటు సైడ్ అంటే చాలా కాటన్ సాయిల్ ఉంటుంది కదా, సో ఇక్కడైతే అవన్నీ వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఎంత మ్యాక్సిమం 35 ఇస్తున్నాం. మీరు ఇంతకుముందు ఏమన్నారంటే రెన్యువల్ చేస్తాము ఇంట్రెస్ట్ కట్టేస్తే సరిపోతుంది అని అన్నారు, కొంతమంది ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితిలో కూడా కొంతమంది ఉంటారు కదా, మరి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేస్తామంటే టోటల్ అమౌంట్కి రినీవల్ చేసేస్తాము. మ్యాక్సిమం కట్టేస్తారు 99%, ఏదన్నా ఎక్సెప్షన్ ఉంటే మాత్రం వాళ్ళు కట్టరు ఇంట్రెస్ట్, టోటల్కి రినీవల్ చేసేస్తాము. ఇంట్రెస్ట్ అనే పోర్షన్ని మనం డ్యూ బై గవర్నమెంట్ అని రాసుకుంటాం. ఎందుకు కారణం ఏం కావచ్చు మొత్తం కట్టేయకపోవడానికి రైతులు? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కానీ సీజన్ మాత్రం మళ్ళీ రాదు కదా, ఉండే 2 సీజన్సే మధ్యలో రినివల్స్ అనేవి ఉండవు. సీజన్ని ప్రకారమే 2 టైమ్స్ రినివల్. వాళ్ళ దగ్గర ఆ టైంలో డబ్బులు ఉండవు. వేరే బ్యాంకులను చూడండి, కస్టమర్ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కట్టలేదో దాన్ని అట్లనే పెండింగ్ ఉంచేస్తారు. మనం ఆ ఉద్దేశంతో కాకుండా దాన్ని కలుపుకొని చేస్తాం, మనకు సబ్వెన్షన్ కూడా వస్తాయి. వేరే బ్యాంక్కి ఏమో తెలియదు బట్ మాకైతే సబ్వెన్షన్ వస్తుంది, ఒకటి 4%, ఒకటి 3%, ఒకటి 2%. దీంట్లో ఏంటంటే ఆ డ్యూ బై గవర్నమెంట్ మనం తీసుకున్నాం కదా ఇంట్రెస్ట్ పోర్షన్, అదిని గవర్నమెంట్ మనకు పే చేస్తుంది, ఎందుకంటే మార్టిగేజ్ బ్యాంక్ కాబట్టి. ఇట్లా వసూలు కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వసూలు 99% నేను అష్యూరెన్స్ ఇస్తాను ఏంటంటే వసూలు క్రాప్ లోన్లు అసలు అవనే అవదు, అవసరం పడదు. ఖచ్చితంగా కస్టమర్ వస్తాడు, ఖచ్చితంగా పేమెంట్ చేస్తాడు. ఇది నాన్ ఫార్మ్ లోన్స్ ఏమైనా ఇస్తారా? నాన్ ఫార్మ్ సెక్టర్ లోన్స్ ఇస్తుండే, ప్రస్తుతం అయితే అవి పెట్టలేదు. సో నాన్ ఫార్మ్ సెక్టర్ కంటే వాళ్ళకి 3 లాక్స్ ఇస్తాం. ఫస్ట్ బిజినెస్ని చూస్తాం, ఆ బిజినెస్ ఏంటి అనేది. ఒకటి ఎంపోరియం అని చూడండి, ఎంపోరియంలో ఫస్ట్ నేను విజిట్ వెళ్తాను, తర్వాత సూపర్వైజర్ విజిట్ నేను విత్ నేను వెళ్తాను అన్నట్టు. ఆ విజిట్లో ఏంటంటే మేము చూస్తాం, చెక్ చేస్తాం షాప్కి ఎంత మనం లోన్ ప్రొవైడ్ చేయవచ్చు. ఇప్పుడు 1 లాకే మనకు కనబడుతుంది దాంట్లో అమౌంట్, ఏదైతే 1 లాక్ మనకు ఇవ్వచ్చు లోన్ అనే ఐడెంటిఫికేషన్ రాగానే మనం ఎంత 1 లాక్ వరకే ఇస్తాం. దానికి అడిషనల్గా 3 లాక్స్ అయితే ఇవ్వము, ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నాకు పేమెంట్ రావాలి కదా. దానికి ఇంకేమన్నా ఎంప్లాయీ ష్యూరిటీ అడుగుతారా? నాన్ ఫార్మ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ ఖచ్చితంగా తీసుకుంటాము, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ. ఎందుకంటే మాకు ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది, మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మా బ్రాంచ్ది లిమిటెడ్ 3 లాక్స్, ఫస్ట్ మనం 3 లాక్స్ ఇవ్వము, దాని కస్టమర్ని చూసిన తర్వాత 1 లాక్ ఇస్తాం. ఫస్ట్ అయితే బేసిక్ అయితే 50,000 నుంచి స్టార్ట్ చేస్తాం, దానికి గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ లేదు, జస్ట్ ఆధార్ కార్డ్ అవన్నీ డీటెయిల్స్ తీసేసుకొని వాళ్ళకి జస్ట్ విట్నెస్ సైన్ తీసేసుకొని ఇచ్చేస్తాం. హౌస్ లోన్స్ ఇస్తారా, కార్ లోన్స్? కంప్లీట్ మార్టిగేజ్ బ్యాంక్, మార్టిగేజ్ చేసే లోన్లు ఇవన్నీ కావు కాబట్టి కార్ లోను, హౌస్ లోను, ఎడ్యుకేషన్ లోను, కమర్షియల్ లోన్స్ ఇవన్నీ బ్యాంక్ ఇక్కడ ఇవ్వరాదు. గోల్డ్ లోన్ ఇక్కడ బ్రాంచ్ లో లేదు, ఎందుకంటే కస్టమర్ దగ్గర మన గోల్డ్ లోన్ ఓపెన్ చేసిన గోల్డ్ పెట్టే అంత వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఏజెన్సీ పీపుల్ దగ్గర గోల్డే ఉండదు. సహకార బ్యాంక్ ద్వారా మునుముందు రోజుల్లో ఇంకా ఎలాంటి సేవలు చేసే ఆలోచనలో ఉన్నారు?
ఇంకా ముందు ముందు అంటే ఫస్ట్ అయితే ఇవి రికవర్ అయితే మనం కొత్త స్కీమ్స్ ఏమో పిఎంఈజీపీ అనే లోన్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, గోల్డ్ లోన్ కూడా నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కేసు నాకు ఫస్ట్ సక్సెస్ పిఎంఈజీపీలో అవుతే ఎందుకు అనంటే ఇక్కడ మార్టిగేజ్ పెట్టాల్సి ఉంటుంది ల్యాండ్, బట్ వీళ్ళకి అంత స్తోమత లేదు. నేను ఫస్ట్ రాగానే పుటప్ చేశాను పిఎంఈజీపీ అని, జస్ట్ మనం 3 లక్షలు ఇద్దాం ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ష్యూరిటీ పెట్టుకోమని. నాకు పర్సంటేజ్ రాలేదు, బట్ ఏంటంటే ఇక్కడ రెడీ లేరు. కొలంగూడ అనేది చాలా ఇంటీరియర్ ఉంటుంది, గుమ్నూరు నెట్నూరు కొలంగూడ. దానికి ఇంకోటి ఏంటంటే మన నాబార్డ్ నుంచి మాకు మిట్టే ఏకలవ్య మిట్టే ఫౌండేషన్ అని ఒకటి ఉంది, మిట్టే లైవ్లీవుడ్ మిషన్ దాని పేరు. ఏకలవ్య ఫౌండేషన్ వాళ్ళకి కంప్లీట్ నాబార్డే ఫండింగ్ టోటల్ చేస్తుంది కాబట్టి ఆ పబ్లిక్ ఏంటంటే మనం కామన్గా ఇచ్చే లోన్లు అనేది అవసరం లేదన్నట్టు, ఎందుకంటే కంప్లీట్ గవర్నమెంట్ టోటల్ పేమెంట్ చేస్తుంది. ఇక్కడ ఒకటి ఏ మిట్టే ఫౌండేషన్ ఇచ్చినది ఒకటి ప్రింటింగ్ మిషన్ కూడా ఉంది, అంటే ప్రింటింగ్ అంటే ఐ మీన్ ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ మొన్ననే ఇనాగరేషన్ చేసాం మేము. అది స్కీమ్ అయితే హైలీ సక్సెస్ఫుల్ అని నేను అంటాను నా దృష్టిలో. బట్ ఏదైతే కొలంగూడ నెట్నూరు ఉన్నాయో ఆ పబ్లిక్ మాకు లోన్ వద్దు, సబ్సిడీ కాదు ఫ్రీగా ఇచ్చినా మాకు వద్దని భయపడుతున్నారు. అది ఇంకా ఎక్స్టెండ్ అయ్యి అది వాళ్ళందరూ ముందే అవగాహన కల్పించుకొని అవన్నీ మాకు కావాలి లోన్లు అంటే 50% ఏజెన్సీ ఉన్నాయి, అందరు డెవలప్డ్ అయిపోతారు అకార్డింగ్ టు మీ. ఎడ్యుకేషన్ లోన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ చదవనే చదవరు, ఇలిటరేటే ఉంటారు మాక్సిమం. ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ అంటే నాకు ఎడ్యుకేషన్ లోన్కి చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏదైనా మనకు కాపీ పెట్టాలి ఎడ్యుకేషన్, ఇక్కడ మేము స్టడీ చేస్తామని కాపీ రావాలి. విత్ ఏంటంటే నాకు మార్టిగేజ్ బ్యాంక్ కదా, కంపల్సరీ మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పొటెన్షియల్ ఏరియాకి 5 లక్షల వరకు ఇవ్వచ్చు, మరి అబ్రాడ్ అయితే మనం 10 లక్షల వరకు ఇవ్వచ్చు, కానీ 5 లక్షకి సంబంధించి నేను మార్టిగేజ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు పెట్టలేరు, అండ్ ఏజెన్సీ ఏరియాకి నేను మార్టిగేజ్ చేసుకోలేను. అన్ని అసైన్ ల్యాండ్స్ పీపీబీ ల్యాండ్స్, పీపీబీ అంటే పోరంబోకు ల్యాండ్స్, ఆర్ఓఎఫ్ఆర్ అంటే కంప్లీట్ ఫారెస్ట్ ల్యాండ్స్, ఈ ల్యాండ్స్కి మనము మార్టిగేజ్ చేయరాదు. ఒకవేళ ఒక వ్యక్తి మీరు తీసుకున్నటువంటి లోన్ పూర్తిగా చెల్లించిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఇచ్చిన దానికంటే ఇంకా మరి ఎక్కువ అమౌంట్ ఇచ్చే అవకాశం ఉందా? అట్లా ఎక్కువ ఇవ్వచ్చు, కాకపోతే నా బ్రాంచ్కి అయితే లిమిట్ ఉంటుంది మాకు ఎంత అంటే 3 లక్షల వరకే లిమిట్. అది సెంట్రల్ ఆఫీస్కి మేము ఫార్వర్డ్ చేస్తాం, మా హెడ్ ఆఫీస్ ఆదిలాబాద్లో ఉంటుంది, అక్కడికి మేము ఫార్వర్డ్ చేస్తాం ఇన్ కేసు. ఇంట్లో కట్టుకోవడానికి లోన్స్ ఏమైనా ఇస్తారా? హౌసింగ్ లోన్స్ అయితే కంప్లీట్ మార్టిగేజ్ ఉంటుంది, మార్టిగేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి హౌస్ని. ఇక్కడైతే అవేవి ల్యాండే వాళ్ళ సొంతంగా, జస్ట్ వాళ్ళు రైటింగ్లో రాసుకున్న డాక్యుమెంట్కి మేము ఇవ్వలేము. ఎవరైనా లోన్ తీసుకున్న తర్వాత కట్టలేని పక్షంలో ఆ మొండి బకాయిల్ని ఎట్లా రికవర్ చేస్తారు? రికవరీ చేయడానికంటే మాకు ఒక డిఆర్ ఓఎస్డి అని ఉంటారు, స్పెషల్ డ్యూటీ డీసీఓ క్యాడర్ అన్నట్టు. కంప్లీట్ తను ఏంటంటే మనకి ఒక లాయర్ అనుకోండి, మనకు జస్ట్ కోర్ట్ అది. ఏంటంటే ఆ సార్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనం నోటీస్ ఇష్యూ చేస్తాం 30 డేస్ అయిన తర్వాత, లోన్ ఏదైతే 30 డేస్ నుంచి మేము కాల్స్ చేస్తాము. రాని పక్షంలో ఏంటంటే బిఫోర్ 1 ఇయర్, 3 మంత్స్ అయిన తర్వాత ఎన్పిఏ లోన్ అకౌంట్ అవుతుంది. ఎన్పిఏ తర్వాత ఏదైతే అవుతుందో వాళ్ళు రెస్పాండ్ కాకుంటే మేము 71 నోటీస్ అనేది ఫస్ట్ సర్క్యులేట్ చేస్తాం వాళ్ళకి. దానికి ఒక 15 డేస్ టైం ఉంటుంది, అప్పుడు నా దగ్గరకు వచ్చేసి వాళ్ళు ఏదైనా ఒకటి సమస్య చెప్పుకోవడానికి లేకుంటే అమౌంట్ పే చేయడానికి. అది మా డిఆర్ గారే ఇస్తారు మాకు, అది సర్వ్ చేస్తాం. ఇన్ కేసు వాళ్ళు రాకపోయేసరికి 71 సర్టిఫికేట్ అని నెక్స్ట్ ఫైల్ ఇష్యూ చేస్తాం అన్నట్టు. ఆ 71 సర్టిఫికేట్ మళ్ళీ వెళ్తాం మేము, వాళ్ళతో కూర్చుంటాం మాట్లాడతాం కట్టుకోండి ఏదైనా ఉన్న ఆప్షన్ మేము ఇస్తాము అని చాలా చెప్తాం. అట్లా కూడా రాని పక్షంలో మేము నెక్స్ట్ అనేది వాళ్ళకి 71 సర్టిఫికేట్స్ అయితే ఈపీ అనేది ఫైల్ చేస్తుంటాం. ఈపీలో ఫామ్ నంబర్ 2 ఉంటుంది, ఫామ్ D ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనకు ఆఫీస్ ఆర్డర్ ఉంటుంది, దాంట్లో అవన్నీ కలిపేసి మళ్ళీ కస్టమర్ దగ్గర తెలుగు. ఒకటి ఫామ్ D అంటే మేము ఇష్యూ చేస్తాం, మూవబుల్ ప్రాపర్టీని ఇమూవబుల్ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని అందులో ఉంటుంది డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఫామ్ నంబర్ 2 ఉంటుంది, ఏంటంటే మూవబుల్ ప్రాపర్టీని అటాచ్ చేద్దామని చెప్పేసి అయితే మేము చెప్తాం. అది కూడా ఇప్పుడు ఏంటంటే మీకున్న బైక్స్ కానీ మేము అటాచ్ చేస్తున్నామని చెప్పేసి వారికి ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఎప్పుడైతే ఫామ్ 2 సర్వ్ అయిందనుకోండి ఫామ్ నంబర్ 4 తీసుకెళ్తాం వాళ్ళ దగ్గరికి అటాచ్ చేసుకొని. ప్రతిదానికి ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, దాని మీద మనకు నోటీస్లో ఇచ్చిన ఒక నంబర్ ఉంటుంది ఈపీ నంబర్, ఆ ఈపీ నంబర్ అటాచ్ చేసుకుంటాం, అటాచ్ చేసేసుకుంటాం ప్రాపర్టీ. ఈ సెంట్రల్ స్కీమ్లు స్టేట్ స్కీమ్లు పూర్తిగా అమలు అయ్యాయి ఇక్కడ? పూర్తిగా అమలు అంటే ఎస్బీఐలో ఉండొచ్చు, మా దగ్గర అంటే మా హెడ్ ఆఫీస్ క్వార్టర్లో ఉండొచ్చు, ఎందుకంటే హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి అవి. ఇంకంటే హైలీ పొటెన్షియల్ ఏరియాలో ఉంటాయి, బోత్ అనుకోండి మనకు తలమడుగు అనుకోండి అక్కడ ఉంటాయి, ఎందుకంటే పబ్లిక్ చాలా మింగిలప్ అవుతారు బ్యాంక్తో. ఇక్కడ ఏంటంటే వాళ్ళు రారు, రమ్మన్నా రారు. చాలా పేదరికం ఉంది, భూమి లేదు, ఇల్లు లేదు, వాళ్ళు బతుకు తెరువు కూడా చాలా కష్టమవుతుంది. అటువంటి వాళ్ళకు మీ సహకార బ్యాంక్ ద్వారా ఏమైనా సహాయం అందించే అవకాశం ఉంటుంది? అంటే సహకార బ్యాంక్ అంటే దానికి ఒకటి ఏకలవ్య ఫౌండేషన్ అనేది వచ్చేసింది కంప్లీట్ పూర్ పీపుల్కి. ఆ ప్రాజెక్ట్లో ఏంటిదంటే వాళ్ళు లోన్ అమౌంట్ లంసం ఇస్తారు, కొంచెం కాంట్రిబ్యూషన్ ఉంటుంది, 4,500 అట్లా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. మినిమం లోన్ అమౌంట్ వాళ్ళే కంప్లీట్ గవర్నమెంటే ఇస్తుంది, వాళ్ళు కట్టాల్సింది ఏమి ఉండదు అందులో. అది ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం త్రూ మన బ్యాంక్, టోటల్ వాళ్ళ అకౌంట్స్ అనేవి సబ్సిడీ అమౌంట్ అనేది మనకే వస్తుంటుంది, అకౌంట్ ఉంటుంది, అక్కడ నుంచి మేమే ఇస్తున్నామనండి. ఇప్పుడు ఇనాగరేషన్కి మేమే వెళ్తాం, ప్రతిదీ మా నుంచే సప్లై అవుతుంది, ఇచ్చేది వాళ్ళు, సప్లై మేము. ఈ మహిళా సంఘాలకు
మహిళా సంఘాలంట జేఎల్జీ గ్రూప్ లోన్స్ ఇచ్చాము ఇంతకు ముందు సక్సెస్ లేదు ఇక్కడ ఎందుకంటే కట్టట్లేదు అయితే కొత్త స్కీమ్ మళ్ళీ వచ్చింది ఎస్బీఐ వాళ్ళు చేస్తున్నారు ప్రాసెస్ దానికి ఏంటంటే ఓన్లీ సబ్సిడీ ఇచ్చేస్తారు టోటల్ అమౌంట్ వాళ్ళకి 2 లక్షస్ మినిమం 5 మెంబర్స్ ఉండాలి జేఎల్జీ గ్రూప్ కైతే ఎస్ఎస్జీ అయితే ఇంకా ఆల్్రెడీ నోయింగ్లీ చెప్పాల్సిన అవసరం లేదు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఒక మీటింగ్ కండక్ట్ చేసి 15 మెంబర్స్ ని మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ తీర్మానం రాసుకొని వాళ్ళకి ఎస్బీఐ బ్యాంక్ ఇస్తుంది మాకు ఇంకా అకౌంట్స్ రాలేదు ఫర్దర్ మాకు వస్తే నేను ఎస్ఎస్జీ కూడా చేస్తాను ఈ రైతు సంఘాల కోసం ఎలా సహకారం అందిస్తారు రైతు సంఘాల కోసం అంటే మాకు సంఘాల అకౌంట్స్ మా దగ్గరనే ఉంటాయి కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే లోన్ ఫెసిలిటీ ఏమీ ఉండదు కానీ అకౌంట్ కి వాళ్ళకి అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ పేమెంట్ అవుతుంది వాళ్ళు ఇంకేంటంటే తీర్మానం పెట్టుకుంటారు వాళ్ళు టోటల్ అమౌంట్ జమ చేస్తూ ఉంటారు మన అకౌంట్లకి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళ పర్సంటేజ్ కి ఇచ్చుకుంటూ ఉంటారు చాలా సంతోషం అండి మీరు ఈ సెంట్రల్ స్కీములు రాష్ట్ర స్కీములు అలాగే ఎఫ్ఎల్సి గాని సైబర్ క్రైమ్ గాని ఏటీఎం ఉపయోగించడం గాని అకౌంట్ ఓపెనింగ్ చేయడం ఎలా వీటన్నిటి గురించి చాలా చక్కని సలహాలు సూచనలు మీరు అందిస్తున్నారని తెలియజెప్పారు ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా